యేసు ప్రభువా, ఈ అభిషేకాన్ని ఇంకా మీరు బలపరచండి. మీ వాక్యం చేత మీరు ఇంకా బలపరచండి. ఇంకా అభిషేకాన్ని ఇంకా లోతులోకి మీరు తీసుకెళ్ళి నన్ను నిండుగా అభిషేకింపబడును గాక. గొప్ప కార్యాలు మీరు జరిగించి వాక్యం ద్వారా మాట్లాడండి యేసు ప్రభువా. నేను వాక్యంలో వెళ్తుండగా నాయనా యేసు ప్రభువా, మీ జ్ఞానము దయచేయండి, అర్థం చేసుకునే ఆ మనస్సు మీరు దయచేయండి, వినే ఆ చెవులను మీరు దయచేయమని, నడిచే జ్ఞానము దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇజ్రాయల్ ప్రజలను శపించడానికి వచ్చిండు, ఇజ్రాయల్ ప్రజకు శ్రాప్ దేనికి ఆయా థా, దేవుడు వాని నోట్లో వాని శాపాలు తీసి దేవుడు తన మాటలు పెట్టి ఇజ్రాయల్ ప్రజలను దీవింపజేసిండు. పరంతు ఖుదాని ఉస్కే ముహ్ సే శ్రాపిత్ కర్నే వాలి బాతో కో నికాల్ కర్ ఖుదానే అప్నీ బాతో కో రఖా తాకి వో ఇజ్రాయలియో కో ఆశీష్ దే సకే. హల్లెలూయా, హల్లెలూయా. వాడు ఇజ్రాయల్ ప్రజల దేవుని మహిమపరుస్తున్నాడు. వో ఇజ్రాయలీ ప్రజాకి ఖుదాకు మహిమ దేతా హై. వాన్ దగ్గర ఉన్న దుష్ట శక్తులను పక్క పెట్టేసిండు. ఉస్కే పాస్ జో దుష్ట శక్తియా ఉన్నే దూర్ రఖ దియా హై ఉస్నే. హల్లెలూయా. మన దైవ శక్తి ఏందో దుష్ట శక్తి ఏందో వాళ్ళకి ఆయనకు అర్థమైంది. దైవిక శక్తి క్యా హై ఔర్ దుష్ట శక్తి క్యా హై ఉస్కే బారే మే వో సమజ్ చుకా హై. దేవుడు ఇక చాతబడి చేస్తే వానికి బుద్ధి పడడం నేర్పించిండు. ఖుదానే వహాన్ పర్ వో జాదుగరీ తాంత్రిక కా కామ్ కర్నే వాలే కో ఖుదానే సబక్ సిఖాయా హై. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు కూడా దేవుని ఆత్మ సర్వలోకంలో కురుస్తా ఉన్నది. ఆజ్ కే దిన్ భీ ఖుదా కీ ఆత్మ జో సారీ దునియా పర్ ఉండేలీ జా రహీ హై. కాబట్టి ఎవరెవరు చెడుపు చేస్తా ఉంటారో, దుష్ట శక్తుల ప్రభావంతో చేతబడులు చేస్తా ఉంటారో, దేవుడు వాళ్ళకి తీర్పు తీర్చును గాక. జో కోయి భీ బురా కర్తే దుష్ట శక్తి యొక్క ప్రభావ మే జాదుటోనే కా కామ్ కర్తే ఖుదా ఉన్ పర్ జో ఫైసలా సునానే పాయే. బిలామ్ కు బుద్ధి వచ్చినా వాళ్ళకి బుద్ధి వచ్చును గాక. జైసె బిలామ్ కు సబక్ మిలా ఉన్కో భీ సబక్ మిల్నే పాయే. వాళ్ళు నిజ దేవుని తెలుసుకొని రక్షణ పొందును గాక. వో లోగ్ భీ సచ్చే ఖుదావన్ కు జానే వో లోగ్ భీ ఉద్ధార్ పాయే. హల్లెలూయా, హల్లెలూయా. 24వ అధ్యాయం చూస్తున్నాం మనం. 24వ అధ్యాయం మే హమ్ యే దేఖ్తే హై. హల్లెలూయా, హల్లెలూయా. బిలామ్ కు అర్థమైంది, బిలామ్ యే జాన్ గయా దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఆశీర్వదిస్తుందని. కి ఖుదా ఇజ్రాయేలీ ప్రజా కు ఆశీష్ దే రహా హై. ఇంతక ముందు ఇజ్రాయేలీ ప్రజా కు ఆశీష్ దేనే సర్వశక్తిమాన్ ఖుదావంద్ చేయకుండా చెప్తావు జహే వో ఖుదా కా ధ్యాన్ కర్నా శురూ కరా యే కేక ఖుదా ముజ్సే క్యా కేకర్ బాత్ కరేగా. ఓ ఇజ్రాయెల్ ప్రజల దేవుడా, ఓ ఇజ్రాయేలీ ప్రజా కే ఖుదా, సర్వశక్తుల దేవుడా, సర్వశక్తిమాన్ ఖుదా, ఏం చెప్తావు, అబ్ క్యా కహోగే అని ఆలోచన పడ్డడినా యే కేక సోచ్ మే పడ్ గయా. హల్లెలూయా, హల్లెలూయా. రెండో వచనం చూస్తాము. దూసరే వచనం మే హమ్ యే దేఖ్తే హై. బాలామ్ లిఫ్ట్ అప్ హిస్ ఐస్ అండ్ హి సా ఇజ్రాయెల్ అబైడింగ్ ఇన్ హిస్ టెంట్స్ అకార్డింగ్ టు దేర్ ట్రైబ్స్ అండ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ కేమ్ అపాన్ హిమ్. ఇంతకుముందు ఆ బలర్పణ చేసినట్టు చేయకుండా, ఇస్సే పెలే జైసే వో బలి అర్పణ కియా కర్తా థా వైసా నా కర్కే, సర్వశక్తుల దేవుని ధ్యానం చేస్తా ఉంటే, సర్వశక్తిమాన్ ఖుదా కా జబ్ వో ధ్యాన్ కర్ రహా థా, దేవుని పరిశుద్ధ ఆత్మ బిలామ్ మీదకి దిగి వచ్చిందంట. ఖుదా కి పవిత్ర ఆత్మ బిలామ్ పర్ ఉతర్ కర్ ఆయి హై. హల్లెలూయా, హల్లెలూయా. చాతబడి చేసే వాళ్ళ దగ్గర దుష్ట శక్తులు పోవును గాక, దేవుని ఆత్మ చేత నింపబడును గాక. జాదు టోనా కర్నే వాలే తాంత్రికో కే పాస్ సే ఉన్కి దుష్ట శక్తియా దూర్ హో జానే పై, వో ఖుదా కి పవిత్ర ఆత్మ సే భర్పూర్ హో జానే పై. అపొస్తల కార్యాలను కూడా చూస్తే, ప్రేరితో కి పుస్తక మే హమ్ దేఖేంగే దేవుని ఆత్మ శక్తి
శక్తి కొరకు ఖుదాకి ఆత్మకి శక్తి కేలి వారు చేసేది తప్పని తెలుసుకొని ఓ లోక్ జో కర్ రహే వో గలతే జాన్కర్ నాకు కూడా దేవుని ఆత్మ కావాలని ఆశతో ఉన్నారు కదా ముజే భీ ఖుదాకి ఆత్మ చాయే యే ఆశా కే సాత్ వో భరే హై అంటే చెడుపు చేసే యొక్క శక్తులు ఏంటియో దేవుని శక్తి ఎందో అర్థం చేసుకోరు కదా వాళ్ళు బురే కామ్ కర్నే వాళ్ళు కి జో శక్తియా క్యా హై ఓ ఖుదాకి శక్తి క్యా హై ఇస్ బాత్ కే బారే మే జానే హై ఉన్ లోగో నే హల్లెలూయా రక్షణ పొందిన నీకు కూడా దేవుని ఆత్మ శక్తి పొందుకోవాలని ఆలోచన రావాలి నీకు ఉద్ధార్ పాయవే ఆప్కో భీ జో ఖుదాకి శక్తి పానే కి సోచ్ ఆని జరూరీ హై చాలా మంది దేవుని నమ్ముతున్నారు బహుత్ సే లోగ్ ఖుదా కో మాన్తే గ్రహణ కర్తే హై ఉద్ధార్ పాతే హై పాపం విడిచి పెడుతున్నారు పాప్ ఛోడ్ దే రహే హై దేవుని సేవ కూడా చేస్తున్నారు ఖుదాకి సేవా భీ కర్ రహే హై దేవుని పరిశుద్ధాత్మ పొందలేరు వాళ్ళు పంతు ఖుదాకి పవిత్రాత్మ కో వో నహీ పా రహే హై హల్లెలూయా 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 ఎఫెసీ సంఘము అపోలో ద్వారా మారింది ఎఫెసీ జో సంఘ తా వో అపోలో కే జరియే బదలా హై వాళ్ళు మారుమనసు పొందిరు ఓ లోగో నే మన్ ఫిరాయా హై వాళ్ళు రక్షణ పొందిరు ఉన్నోని బప్తిస్మా లియా హై వాళ్ళకి సత్యమైన బాప్తిజం లేదు సచ్చ బప్తిస్మా నహీ తా ఉన్కే లియే అప్పుడు పౌలు అడుగుతాడు ద పౌలస్ ఉన్సే పూస్తా హై అయ్యలారా ఓ మహోదయలో మీరు మారుమనసు పొందిరు కదా ఆపనే తో మన్ ఫిరాయా హై మీరు బాప్తిజం కూడా తీసుకున్నారు ఆపనే బప్తిస్మా భీ లియా హై బప్తిజం ఎట్లా తీసుకున్నారు అని అడుగుతాడు ఓ బప్తిస్మా ఆపనే కేసే లియా హై అప్పుడు వాళ్ళంటారు ఓ యే కేతే హై యోహాను నీళ్ళలో ఫుల్ ముంచించుడు ఆ ఫుల్ ముంచడం బాప్తిజం తీసుకున్నాం అంటున్నారు యోహన్నా నే జో హమే పానీ మే పూరి తరహ సే డుబ్కి లగాయా హై వైసా హమనే బప్తిస్మా లియా హై ఇంకో మాట అడుగుతాడు ఏక ఔర్ బాత్ పూస్తా హై మీరు పరిశుద్ధాత్మ పొందినా అని అడుగుతున్నాడు క్యా తుమ్ లోగో నే పవిత్రాత్మ పాయి హై వాళ్ళు అంటున్నారు తో వో కేతే హై నాకు సత్యమైన బాప్తిజం లేదు హమారే పాస్ సచ్చా బప్తిస్మా నహీ హై పరిశుద్ధాత్మ సంగతే తెలువదు ఆ పవిత్రాత్మ కే బారే మే హమ్ జాన్తే హీ నహీ అప్పుడు పౌలు ఏం చేసిండు ద పౌలస్ క్యా కర్తా హై రెండో బాప్తిజం ఇచ్చినాడు దూసరా బప్తిస్మా దియా అంటే ఫస్ట్ తప్పు కదా పెహలా జో దియా గయా బప్తిస్మా వో గలత్ హై యేసు నమ్మే తీసుకున్నారు బాప్తిజం వాళ్ళు యేసు మసీహ్ కో మాన్ కర్ హీ వో లోగ్ లియే హై బప్తిస్మా 19వ అధ్యాయంలో ప్రేరితో కి పుస్తక 19వ అధ్యాయ మే యే లిఖా గయా చాప్టర్ యాక్ట్స్ లో ప్రేరితో కి పుస్తక ఉస్కే 19వ అధ్యాయ మే యే లిఖా హై వో లోగో నే బప్తిస్మా తో లియా సెకండ్ బాప్టిజం తీసుకున్నారు పరంతు దూసరి బార్ ఉన్నోనే బప్తిస్మా లియా హై సెకండ్ బాప్టిజం తీసుకున్నారు వాళ్ళు క్యూ లియా హై దూసరి బార్ బప్తిస్మా ఫస్ట్ తీసుకున్న తప్పు కాబట్టి పెహలా జో బప్తిస్మా లియా వో గలత్ హై ఇస్లియే రెండో బాప్టిజం సచ్చమైన బాప్టిజం తీసుకున్నారు వాళ్ళు జో దూసరా జో బప్తిస్మా సచ్చా బప్తిస్మా ఉన్ లోగో నే లియా నీవు కూడా ఆలోచించాలా రెండో బాప్టిజం ఎందుకు తీసుకున్నారు వాళ్ళని ఆప్కో భీ యే బాత్ సోచ్నీ చాహియే కి ఉన్నోనే దూసరా బప్తిస్మా క్యూ లియా హై హల్లెలూయా హల్లెలూయా దాని తర్వాత పరిశుద్ధాత్మ పొందుకునే వాళ్ళు ఉస్కే బాద్ వో లోగో నే పవిత్రాత్మ పాయి హై అట్లనే చాలా మంది దేవుని నమ్మిన బిడ్డలు క్రైస్తవులు పరిశుద్ధాత్మ లేకుండా ఉన్నారు వాళ్ళు బహుత్ సే ఖుదా కో మాన్నే వాలే లోగ్ ఇసాయి లోగ్ బినా పవిత్రాత్మ కే హై హా లోపల ఉండొచ్చు పరిశుద్ధాత్మ హా అందర్ హోంగి పవిత్రాత్మ కానీ బాహ్యంగా దేవుని ఆత్మ కుమ్మరింపు నీ మీద ఉండాలా పరంతు బాహరీ తరీకే సే ఖుదా కి ఆత్మ తుమ్ పర్ ఉండేలీ జానీ చాహియే హల్లెలూయా హల్లెలూయా ప్రతి బిడ్డ దేవుని ఆత్మ పొందును గాక హర్ ఏక్ వ్యక్తి ఖుదా కి ఆత్మ కో పానే పాయ్ ఎందుకంటే ఆఖరి దినాల్లో సర్వ శరీరం మీద నా ఆత్మను కుమ్మరిస్తా అని చెప్పాడు క్యూకి ఖుదా నే కహా కి అంత్ కే దినో మే సర్వ శరీరో పర్ మే అప్నీ ఆత్మ ఉండేలుంగా హల్లెలూయా హల్లెలూయా ఇంతని మీదకి దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత జబ్ ఇస్ బిలామ్ కే పక్ ఖుదా కి పవిత్రాత్మ ఆయీ హై ఈ బిలాము మరి ప్రవచిస్తున్నాడు బిలామ్ యే భవిష్యవాణి కహతా హై ఏమన్ ప్రవచిస్తున్నంటే యా కే భవిష్యవాణి కహతా హై వో హల్లెలూయా అండ్ ద మ్యాన్ హూస్ ఐస్ ఆర్ ఓపెన్ హస్ సెడ్ హి హస్ సెడ్ విచ్ హర్డ్ ద వర్డ్స్ ఆఫ్ గాడ్ ఫోర్త్ వర్స్ చాప్టర్ 24 falling into a trance but having his eyes open bilamu ye bilam aiko darshanam chustunadu sarvashaktila devuni darshanam chustunadu sarvashaktiman khuda ke vishayam wo darshan dekhta hai devuni matalu vintunadu na khuda ki baaton ko wo sun raha hai etla vintunante kaise sun raha hai aina kallu terchevune anta uski aankhein to khuli hai kaani devunlo leenam aipoyindanta parantu wo khuda mein magn ho chuka hai ante aatma vasham avadam mane aatma ka vashi hona human to divine जय इंसान से दैविक में जाना है हालेलुया दैविक रूप में कदा नहीं मानवत्वम నుంచి इंसानियत के उसमें से आत्मा वशम कावडम आत्मा में वशी हो जाना हालेलुया हालेलुया आ रूपांतर కొండ మీద वो रूपांतर पर्वत पर శిష్యులతో యేసు ఉన్నాడు శిష్యుల के संग యేసు मसीह थे అక్కడ మోషే ఏలియా దిగిరు పాప మోషే ఏలియా ఉతరే హై దిగేసరికి वो उतरते ही యేసు ఆకారం మార్పెన్ యేసు మసీహ్ కా ఆకార్ బదల్ గయా వెలుతురుతో ఉన్నాడు ఓజే ఉజాలే సే భరే హువే తే అంత ముందు చూసిన ఈ శిష్యులు యేసు మనిషిలా కనబడ్డాడు ఇస్సే పెలే శిష్యో నే జో దేఖా యేసు మసీహ్ ఒక ఇన్సాన్ కే రూప్ మే దిఖాయి దియే తర్వాత రూపాంతరం చెందిండు బాద్ మే ఉన్కా రూపాంతర్ హువా హై ట్రాన్స్ఫిగరేషన్ जय उनका रूपांतर हुआ है फिगर मारी पेंदी उनका आकार बदल गया है ह्यूमन टू डिवाइन जय इंसान से वो जो है रूपांतर पाए हैं मानवत्व నుంచి పరమ వశం అవడం जय इंसान से निकल के जो परम वशी होना आदि చూసిరు వాళ్ళు ये देखा है उन लोगों ने हालेलुया हालेलुया అనుభవం నీకు కలుగును గాక ये अनुभव आपको भी होने पाए ఇక్కడ చాతబడి చేస్తాడు వాని యొక్క తప్పుడు పనులు మానుకొని వాడు సర్వశక్తిన దేవుని వెతుతున్నాడు వాడు హల్లెలూయా వాని మీద దేవుని ఆత్మ కురిసేసరికి వాడు కూడా ఈ యొక్క ఆత్మ వశం అయిండు వాడు జబ్ యే జాదు టోనా కర్నే వాలా తాంత్రిక్ అప్నీ వో సారీ శక్తియోం కో ఛోడ్ కర్ ఖుదా కీ ఆత్మ కే లియే వో జో ఆశా జతాతా హై తబ్ ఖుదా కీ ఆత్మ ఉస్ పర్ ఆతీ హై ఔర్ వో జో ఆత్మ కా వశీ హో జాతా హై వాడే ఆత్మ వశం కాగా నువ్వు కాలేవా
जब वो एक तांत्रिक जब खुदा की आत्मा का वशी हो सकता है तो क्या आप नहीं हो सकते हैं అంటే నీ టైం ను దేవుని దగ్గర గడుపుతలేవు నీ టైం అంతా ముచ్చట దగ్గర లేకపోతే బిజీ వర్క్ లేకపోతే టీవీ దగ్గర आप अपना समय खुदा के पास नहीं बिता रहे हो आप अपना समय व्यर्थ की बातें या टीवी के आगे ही बिता रहे हो हालेलुया हालेलुया आत्मा वशं का आप जो आत्मा के वशी होना है ये अनुभव सब लोगों को आने पाए ह्यूमन टू डिवाइन जो इंसान से जो खुदा की आत्मा के वशी होना हालेलुया मानवता నుంచి आत्मा वशम ये अनुभव रावल नीको इंसान के रूप से निकल के जो आत्मा के वशी हो जाना नी पल्लू नु चेसको हां आप अपने कामों को करो नी कंप्यूटर वर्क्स नु चेसको आप अपने कंप्यूटर के जो काम वो आप करो वेस्ट टाइम चेको टाइम को जो बेकार में वेस्ट ना करो हालेलुया नी इंटी पनन चेसको आप अपने घरों के कामों को करो नी कुटुंबं का कौन सा अवसरन तीर्चको परिवार की जो जरूरत है उसे पूरा करो नी बिल्स कटवांग वेलो आप अपने जो सारे बिल्स भरने के लिए आप वेस्ट मुचलिड्स पेटो बेकार की जो बातें जो वो करना छोड़ो टाइम एकड़े वेस्ट चेस्तरो दन रिडीम जई जहां जहां आप समय बेकार में बिता रहे वो सारे समय की बचत करो टाइम सेव जई समय की तुम बचत करो टाइम एकड़े बैठतो और वो समय कहां लगाओगे आप देवन दे करा खुदा के पास लगाओ लीनंगा खुदा में मग्न हो आत्मवशंगा आत्मा के वशी हो जाओ नी कण्णु तेरचे उंटाई आकाशंलो उन्न दर्शनालु नीकु देवुडु चूस्ता उंटाडु आपकी आंखें खुली रहती है और आसमान के दर्शन खुदा आपको दिखाते हैं कोंदरकी वाग्दानं कूडा वच्चिंदि ईसारि ये बहुत से लोगों को ये वाग्दान भी आया है हालेलुया वाग्दान चूपेड़ता उन्नारु वो अपने वाग्दान भी दिखा रहे हैं दानियेलु वले दर्शनालु कललु మాట్లాడినట్టు నీకు కలుగునుగా కానీ దానియల్ జిస్ తరహ సే దర్శన్ ఓ జో సప్నే దిఖతా తా వైసా తుమ్ భీ దేఖ్నే పాఓగే హల్లెలూయా ఈ అనుభవం ఎంత మంది కావాలి యా అనుభవ్ కిత్నే లోగో కో చాయియే హల్లెలూయా 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 ఇక్కడ అడుగు పెట్టింది ఈ వాక్యం వినే ప్రతి వానికి ఈ అనుభవం వచ్చునుగాక యహాప కదమ్ రకా హర్ ఏక్ వ్యక్తి ఇస్ వచన్ కో సున్నే వాలా హర్ ఏక్ వ్యక్తి ఇస్ అనుభవ్ కో పానే పాయే ఆత్మవశమయ అనుభవం ఆత్మా కే వశీ హోనే కా అనుభవ్ హల్లెలూయా మీరు ఈ లోకంలో హ్యూమన్స్ గా ఉంటారు కానీ సూపర్ హ్యూమన్స్ గా ఉంటారు ఇస్ దునియా మే మామూలీ ఇన్సానో కీ తరహ నే పరంతు సర్వశ్రేష్ఠ ఇన్సానో కే సమాన్ హమే రహనా హై हालेलुया बाइबल अंडर यू आर ए पेक्युलियर पीपल आप एक प्रत्येक प्रजा हो कहती है बाइबल प्रत्येक अपना प्रजा आप एक प्रत्येक प्रजा हो अंदर ह्यूमंस लाग उंटार नो सुपर ह्यूमन लाग उंडाला दूसरे लोग तक चाहे मामूली इंसानों के समान रहेंगे परंतु आप एक प्रत्येक सर्वश्रेष्ठ इंसान के समान रहोगे सुपरमैन लगा आत्मीयंगन सुपर ह्यूमन गुंडाला आत्मिक रीति से आपको सर्वश्रेष्ठ इंसान के रूप में रहना है हालेलुया इदि तपकड़ा जरुगुतुंदि ये जरूर होगा हालेलुया आ स्पाइडरमैन लगा नु चूस्ता उंटार अभी चूस चूसी नु बिल्डिंग केल दुंगते నిజంగా అట్లయితవా కింద పడతావా ఓ స్పైడర్ మ్యాన్ కో దేఖ్ దేఖ్ కే ఆప్కో భీ లగ్తా హై కి ఆప్ భీ జో హై దివాలో జో హై బిల్డింగో పే కూదో క్యా ఆప్ సచ్చి మే ఐసా కర్ పాఓగే కింద పడతావు ఆప్ అగర్ చడ్నే కి కోషిష్ కరోగే తో ఆప్ గిర్ జాఓగే కాలి రితే తల్కాయ్ బల్తా ఆప్కా పైర్ టూట్ జాయే ఆప్కా సర్ ఫూట్ జాయేగా ఆ దంతా ఒట్టిగా డ్రామా వో సిర్ఫ్ ఏక్ డ్రామా హై ఇది అట్లా కాదు परंतु ये वैसा नहीं है निजंगा जरूरत ये सच्चाई में होता है जीवन जरूरतना दीदी किसके जीवन में ये हुआ है एवडैते क्रिस्त विरोधी उंडनो जो कोई मसीह का विरोधी था एवडैते चातबल चेस्तडो जो कोई भी जादू टोने का काम करता था वारे चातबल थप्पन తెలుసుకోడు వాడు उसने जाना वो जादू टोना करना उसका गलत है कि इजराइल प्रजा मेरा चातबल जैसे आदे नड़ोवदन తెలుసుకోడు इजराइली प्रजा पर वो जादू टोने का काम करेगा वो बिल्कुल भी काम नहीं होगा इजराइल प्रजा पक्षरा गोप देवड़ सृष्टिकर्ता उंडन తెలుసుకోడు వాడు इजराइली प्रजा के पक्ष में सबसे महान खुदा सृष्टिकर्ता है के पक्षरा देवदूतल फाइट उनके पक्ष में खुदा के स्वर्गदूत जो है लड़ने के लिए तैयार है कि जानता है वो नहीं लड़ेंगे हालेलुया 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 आ देवदूत आ पन చేసుకుంటా ఉంటాడు खुदा के स्वर्गदूत जो काम करते जाते हैं हालेलुया ఇది వీనికి పంచి అనుభవమైంది ये बात उसे अच्छे से अनुभव हुआ है వీడు అనుకుంటున్నాడు अब ये सोचता है నేను కూడా ఇజ్రాయెల్ ప్రజలాగా కావాలా అనుకుంటున్నా मैं भी इजरायली प्रजा के समान बनना है నా చావు వాలా చావులాగా ఉండును గాక అనుకుంటున్నాడు मेरी मृत्यु भी उन जैसों की मृत्यु के तरह ही होनी है हालेलुया हालेलुया ఇంత ముందు చేసినట్టు బలి అర్పించుడు మాని इससे पहले जो बलि अर्पण करता था वैसा करना छोड़कर अब खुदा का ध्यान करना वो शुरू करता है खुदा की आत्मा उस पर आई है वो भी आत्मा का वशी हो गया है उसकी आंखें खुल गई है वो मग्न हो चुका है आत्मा का वशी हो चुका है आत्मवशमै आत्मलो माट्लाडुतुन्नाडु वो आत्मा का वशी होकर वो आत्मा में ये कहता है क्या कहकर कहता है ऐदो वचन में लिखा है इज्राइल प्रजल पक्षान गुरिंचि आयन प्रवचन इज़राइली प्रजा के पक्ष में भविष्यवाणी के रूप में वो यो कहता है శపించేటోడు దీవెనిస్తున్నాడు శ్రాప్ దేని వాలా ఇన్సాన్ అబనే ఆశీష్ దే రహా హై వాడు చాతబలు చేయడానికి వచ్చాడు గానీ వాడు దీవెనిస్తున్నాడు वो जादू टोना करने के लिए परंतु वो आशीष दे रहा है అంటే నీ మీద ఎవడొడు చాతబలు చేస్తా ఉంటాడో చెడుపు చేస్తా ఉంటాడో వాడు నీ మీద దీవెని ఇచ్చును గాక వాని శాపాలు దీవెనిగా నీ మీద మారును గాక जो कोई भी आप पर जादू टोना करने की सोचता है वो आप पर वो सब ना करके खुदा की आशीष आप पर कहने पाए उसके सारे जादू टोने भी आशीषों के रूप में बदल जाने पाए वाड़ चाटबलु मानो
చేయను గాక. బహుశా వో జాదుటోనే కా కామ్ కర్నా ఛోడ్ దేనే పాయ. హల్లెలూయా. ఏమని ప్రవచిస్తున్నాడు? క్యా కేకో భవిష్యవాణి కేతా హై. ఆనాడు వాళ్ళను ఆనాడు వాళ్ళ గురించి ప్రవచించాడు. ఉస్ జమానే మే ఉన్కే విషయ మే భవిష్యవాణి కహా హై. ఈ రోజులో ఇవే వాక్యాలు నీ మీదకి వచ్చును గాక. ఆజ్ కే దిన్ యే సారే వచన్ ఆప్కే ఉపర్ భీ ఆనే పాయ. అంటుండి ఇక్కడ. కేతే హై. హౌ గుడ్లీ ఆర్ దై టెంట్స్ ఓ జాకోబ్ అండ్ ద టాబెర్నకల్స్ ఓ ఇజ్రాయెల్. ఓ యాకోబ్ అనే ఇజ్రాయెల్ ప్రజలారా. ఓ యాకోబ్ నమక ఇజ్రాయెలి ప్రజా. మీ ఇండ్లు గుడారాలు ఎంత మంచివి అంటున్నాడు. తుమారే ఘర్ తుమారే తంబూ కిత్నే హీ అచ్చే హై. రమేమైనవి. కిత్నే హీ మధుర్ హై. ఓ మీ ఇండ్లో సమాధానం ఉన్నది. తుమారే ఘర్ మే శాంతి సమాధాన్ హై. ఇండ్లో శాంతి ఉన్నది. తుమారే ఘర్ మే శాంతి హై. ఇండ్లో దేవుడు ఉన్నాడు. తుమారే ఘర్ మే ఖుదా హై. ఆయన మీ కుటుంబానికి యజమాని ఉన్నాడు. ఓ ఆప్కే పరివార్ కా జో హై మాలిక్ హై. అందుకే రమ్యమైనవి నీ ఇల్లు నీ గుడారం అంటున్నాడు. ఇస్లే బహుత్ హీ సుందర్మయ హై ఆప్కా ఘర్ ఔర్ ఆప్కా తంబూ. ఓ నీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ. తుమారా జో పరివార్ హై ఏక్ ఖుష్ పరివార్ హై. హల్లెలూయా. 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 చాలా మంది ఆ డైనింగ్ టేబుల్ దగ్గర హ్యాపీ ఫ్యామిలీ అనేది ఒక సేయింగ్ పెట్టుకుంటారు. బహుత్ సే లోగ్ డైనింగ్ టేబుల్ కే పాస్ హ్యాపీ ఫ్యామిలీ కే కర్ ఐసా లిఖ్వా కే రతే హై. హల్లెలూయా. హల్లెలూయా. పొద్దున సాయంత్రం బాగుంటారు వాళ్ళు. సుబే సే లేకే శామ్ తక్ తో అచ్చే హీ హోతే హై. డైనింగ్ టేబుల్ దగ్గర కొట్లాడుకొని పప్పు ఇసురుకుంటారు మూతి మీద. డైనింగ్ టేబుల్ కే పాస్ లడ్ ఝగడ్ కే ఏక్ మేక్ కే ఉపర్ జో హై దాల్ ఫేక్ కే మార్తే హై. పొచ్చల్ చిప్పల్ ఇసురేసుకుంటారు. జో హై ఖానే కా జో బర్తన్ హోతా వో ఏక్ కే ఏక్ మే ఫేక్తే హై. దట్ ఇస్ హ్యాపీ ఫ్యామిలీ. వో హై ఖుషాల్ ఫ్యామిలీ. అవునా? ఐసా క్యా? హల్లెలూయా. హల్లెలూయా. ఈ చాతబడి ఇస్తున్నాడు అంటున్నాడు. ఈ జాదుటో నా కన్నే వాలా ఏ కేతా హై. ఆత్మలో చూస్తున్నాడు. వో అబ్ ఖుదా కి ఆత్మ కే జరి ఏ దేఖతా హై. అరే మీ ఫ్యామిలీ సెంత హ్యాపీ గున్నాయ్. కి తుమారే పరివార్ కిత్నే ఖుషాల్ హై. ఎందుకంటే మీ ఫ్యామిలీ లో దేవుడు ఉన్నాడు. కి తుమారే పరివార్ మే ఖుదా హై. ఇంట్లో దేవుడు ఉన్నాడు. తుమారే ఘర్ మే ఖుదా హై. వాడు చెప్తున్నాడు కనబడుతున్నా దానికి. వో ఉనే దిఖ్ రహా హై వో ఏ కేతా హై. హల్లెలూయా. హల్లెలూయా. As the valleys are spread forth as God beside as the trees is the Lord has planted as a cedar trees beside the waters. అంటుడు వాడు వో కేతా హై. హల్లెలూయా. హల్లెలూయా. మీ యొక్క గుడారాలన్ని మరే జో సారే తంబూ హై. ఓ ఆ యొక్క లోయలో ఉన్నట్టే ఉన్నాయి. ఉస్ గహరాయి మే కే సమాన్ హీ హై. ఓ పచ్చిగా కనబడుతున్నది. బహుత్ హీ హరే భరే దిఖ్తే హై. హల్లెలూయా. మంచిగా వనం లా కనబడుతున్నది. బహుత్ హీ అచ్చే వన్ కే సమాన్ హై. పక్కన నది ప్రవహిస్తున్నది. ఉస్ సే లకే ఏక్ నది బహ రహీ హై. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి కొందరు ఇళ్ళలో పోస్టర్స్ వేసుకుంటా ఉంటారు. దేఖో థోడే థోడో కే ఘరో మే జో తస్వీర్ ఐసే పోస్టర్స్ హోతే హై. ఒక వ్యాలీలో వాళ్ళ ఒక ఇల్లు ఉన్నట్టు. ఏ గహరాయి హై ఉస్మే ఘర్ హై. పచ్చిక చెట్లు. హరే భరే పేడ్ హై. గడ్డి. జహే ఘాస్ హై వహాన్. పక్కన ఒక నది. ఉస్కే పాస్ సే ఏక్ నది జా హై. హల్లెలూయా. దేవదార్ వృక్షాలు. జహే దేవదార్ కే పేడ్. నది పక్కన. ఉస్ నది కే కినారే. అట్లా ఉన్నాయి మీ ఇల్లు అంటున్నాడు. ఐసే హై తుమారే ఘర్ కేతా హై. ఇంట్లో పోస్టర్ ఒక ఆర్టిస్ట్ వేసిన పోస్టర్ ఉండొచ్చు కానీ ఇక నిజంగా అట్లా కనబడుతున్నాయి వీళ్ళ గుడారాలు. ప్రశాంతత. ఘర్ కే జో తస్వీరే కిసి కళాకార్ నే బనాయా హోగా పరంతు యహాన్ పర్ జో హై ఇజ్రాయిలియో కే ఘర్ వైసే దిఖ్ రహే హై. హల్లెలూయా. ఎవరి కుటుంబాల్లో ఎవరి ఇంట్లో సమాధానం శాంతి లేదో ఈ రోజు నుంచి వాళ్ళ ఇంట్లో సమాధానం శాంతి ఉండును గాక. జిన్కే ఘర్ పరివారో మే శాంతి ఓ సమాధాన్ నహీ హై. ఆజ్ కే దిన్ ఉన్కే పరివారో మే శాంతి ఓ సమాధాన్ ఆనే పాయ్. హల్లెలూయా. ఆ పోస్టర్ ఉండొచ్చు కానీ నిజంగా మీ ఇల్లు అట్లా ఉండును గాక. వో తస్వీర్ తో వైసీ హోగి పరంతు సహీ మాయనో మే ఆప్కా ఘర్ వైసా రహనే పాయ్. అంటే ప్రశాంతత. మన జో హై ప్రశాంత రహే. నెమ్మది. జస్మే శాంతి రహే. శాంతి. శాంతి సమాధాన రహే. తృప్తి. తృప్తి రహే. సటిస్ఫాక్షన్. ఉస్మే సంతృప్తి రహే. హల్లెలూయా. 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 ఇది మీకు ఉండును గాక. యే ఆప్కో రహనే పాయ్. హల్లెలూయా. హల్లెలూయా. అది డబుల్ ద్వారా వచ్చేది కాదు కానీ దేవుని వల్ల వచ్చేది. యే పైసో కే జరియే నహీ ఆతా పరంతు ఖుదా కే జరియే ఆతా హై. హల్లెలూయా. హల్లెలూయా. అండ్ హి షల్ పోర్ ద వాటర్ ఆఫ్ హిస్ బకెట్స్ అండ్ హిస్ సీడ్ షల్ బి ఇన్ మెనీ వాటర్స్. వారు బకెట్స్ తోనే ఆక నీళ్లు పోసే తట్టు ఉండును గాక. వో బాల్టియో సే పానీ డాలే ఇస్ సమార్ రహనే సముద్రాలు ఓషన్స్ మీద ఉన్నట్టే మీ యొక్క సంతానం ఉండును గాక అంటున్నా. మహా సముద్ర కి తరహ తుమారి సంతాన రహనే పాయ్. హల్లెలూయా. హల్లెలూయా. మీ ఆత్మీయ సంతానము. మరి ఆత్మిక సంతానం. శరీర సంతానము. మరి శారీరక సంతానం. సర్వలోకంలో విస్తరించును గాక. పూరి దునియా మే విస్తరిత్ హోనే పాయ్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాగ్దానం నెరవేర్చబడ్డది. యే వచన్ వాగ్దాన్ పూరా హువా హై. ఈ ప్రవచనం నెరవేర్చబడ్డది. యే భవిష్యవాణి పూరి హుయీ హై. ఆ ఇజ్రాయేల్ ప్రజల యేసు ప్రభు పుట్టిండు. ఆ ఇజ్రాయేల్ ప్రజా మే జో యేసు మసీహ్ పైదా హుయే హై. యేసు ద్వారా లోకమంత రక్షణ పొందిన జనాభా నెరవేర్చబడలేదా? యేసు మసీహ్ కే జరియే పూరి దునియా కే లోగ్ ఉద్ధార్ పాయే తో యే ప్రవచన జో హై పూరా హువా హై కి నహీ భవిష్యవాణి? అండ్ హిస్ సీడ్ షల్ బి ఇన్ మెనీ వాటర్స్. హల్లెలూయా. 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 లోకమంతా
పూరి దునియా తన సంతానం ఉండును గాక ఉనికి సంతాన్ రహనే పాయ్ అయింది నెరవేరింది యే పూరా హువా హై అండ్ హిస్ కింగ్ షల్ బి హయ్యర్ దెన్ అగగ్ అండ్ హిస్ కింగ్డమ్ షల్ బి ఎక్సాల్టెడ్ ఆయన ఇజ్రాయేల్ ప్రజల రాజ్యము ఇజ్రాయేలి ప్రజక రాజ్యం అంటే దేవుని రాజ్యము మన ఖుదాక రాజ్యం అగగ్ కండ పైన ఉండును గాక సబ్సే జ ఊచా రహనే పాయ్ అన్ని రాజ్యాల కండ పైన ఉండును గాక సారే రాజ్యం సే ఊచా రహే ఉన్కా రాజ్యం అన్నడు నెరవేర్చబడ్డది ఇది ఓ యే పూరా హువా హై అండ్ హిస్ కింగ్డమ్ షల్ బి ఎక్సాల్టెడ్ హల్లెలూయా హల్లెలూయా యువర్ కింగ్డమ్ కిస్కా రాజ్యం యేసు మరి సేవ చేసే ప్రారంభంలో యోహాను సేవ చేసే ప్రారంభంలో ఏం చెప్పినైనా జహ యోహన్నా యేషు మసీహ్ అప్నే సేవా కే ప్రారంభ మే వో క్యా కహతే హై హల్లెలూయా హల్లెలూయా వలన్నరు దేవుని రాజ్యం సమీపించింది వో యే కహతే కి ఖుదా కా రాజ్య సమీప హై భూలోక రాజ్యాల గురించి బైబిల్ మాట్లాడతలేదు ఇస్ భూలోక కే రాజ్యో కే బారే మే బైబిల్ నహీ కహతా హై ఈ భూలోక రాజ్యాల అనవసరం యే భూలోక కే రాజ్యో కి కోయి జరూరత్ నహీ అది భూలోక రాజ్య మనకు అనవసరం అది వో భూలోక కే రాజ్య కి హమే కోయి జరూరత్ నహీ మనుషులు ఏల్తా ఉంటారు వో జో లోగ్ జో ఇన్సాన్ జో వో రాజ్ కర్తే హై లోకమంతా రాజ్యాలు ఉంటే ఏల్తా ఉంటారు అది భూలోక రాజ్యం అది పూరి దునియా మే రాజ్య హోతే వాహ పర్ రాజ్ కర్తే హై లోగ్ కానీ బైబిల్ చెప్పే రాజ్యం ఏందంటే పరంతు బైబిల్ కిస్ రాజ్య కే బారే మే కహతా హై హెవెన్లీ కింగ్డమ్ వో జై పరలోక రాజ్యం హల్లెలూయా హల్లెలూయా పరలోక రాజ్యం వో హై పరలోక రాజ్యం దేవుని రాజ్యం ఖుదా కా రాజ్యం పరలోక రాజ్యం పరలోక రాజ్యం దేవుని రాజ్యం ఖుదా కా రాజ్యం ఆ కింగ్డమ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి బైబిల్లో యహా పర్ రాజ్య కి సారి జ సిద్ధాంత్ లిఖే గయే హై హల్లెలూయా హల్లెలూయా రాజ్యానికి రాజు ఉంటాడు మనుషులు ఉంటారు జహే ఎక్ రాజ్య మనే తో రాజా హోతా ఉస్కే లోగ్ హోతే హై గవర్నమెంట్ మనుషులకు ఏం గుడ్స్ కావాలో అది ఇవ్వాలి అంతే సర్కార్ జో లోగోం కే లియే అచ్చే భలాయి కి జో చీజే వో దేతీ హై హల్లెలూయా ఏమేం మనుషులకు అవసరాలో అవి తీర్చాలా గవర్నమెంట్ సర్కార్ జో హోతీ హై లోగోం కి జో జరూరత హై ఉసే పూరా కర్తీ హై హల్లెలూయా మనం ఆకాశంలో గవర్నమెంట్ కింద ఉన్నాం హమ్ ఆస్మాన్ కి ఉస్ సర్కార్ కే నీచే హై హల్లెలూయా హల్లెలూయా అక్కడ ఒక రాజు ఉన్నాడు వహా పర్ ఎక్ రాజా హై రాజుల రాజుల రాజు ఆమేన్ సియోను రా రాజు సియోన్ కే రాజ్య హల్లెలూయా హల్లెలూయా ఆ రాజ్యం కింద మనం వచ్చినాం ఉస్ రాజ్య కే నీచే హమ్ ఆయే హై పరలోక రాజ్యం పరలోక రాజ్య దేవుని రాజ్యం ఖుదా కా రాజ్య హల్లెలూయా హల్లెలూయా ఆ రాజ్యం భూమి మీద స్థాపన అయింది ఉస్ రాజ్య కి స్థాపన ఇస్ భూమి పర్ హుయీ హై పాప్ అంటే ఒక రాజ్యం వస్తే ఇంకో రాజ్యం ఖుల్తది ఏక్ రాజ్య ఆయేగా తో దూసరా రాజ్య నాష్ హోగా ఇంకో రాజ్యం ఏందంటే పాప రాజ్యం దూసరా రాజ్య క్యా హై పాప్ కా రాజ్య పాప రాజ్యం ఖూలి పాప్ కా రాజ్య నాష్ హోగా నీతి రాజ్యం నిలబడుతున్నారు నీతి కా రాజ్య ఖడా హో రహా హై హల్లెలూయా హల్లెలూయా ఈ రాజ్యం అన్నిటికంటే హెచ్చించబడ్డది ఏ రాజ్య సారే రాజ్యో సే ఊంచా హై ఈ పాప రాజ్యము దేవుని రాజ్యాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తుంది కానీ పని ఏ పాప్ కా రాజ్య ఖుదా కే రాజ్య కో కుచల్నే కి బహుత్ సి కోషిష్ కర్ రహే పరంతు ఉస్కే బస్ కి బాత్ నహీ హై ఈ దేవుని రాజ్యాన్ని కూల్చడానికి రోమా గవర్నమెంట్ వచ్చింది హిట్లర్ వచ్చారు ఎవరెవరో వచ్చారు హల్లెలూయా కూల్చాన వచ్చారు ఏమేమో చేశారు దేవుని ఏమైనా చంపారు చంపిన దేవుని రాజ్యం ప్రబలిల్తుంది 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 ఖుదా కే ఇస్ రాజ్య కో నాష్ కర్నే కే లియే రోమియో కి సర్కార్ ఐ హిట్లర్ ఐ నహీ సో తరీకే అప్నాయే ఖుదా కే లోగోం కో మారే పరంతు ఖుదా కా రాజ్య కభీ రుకా నే ఉస్కా రాజ్య బడతా హీ గయా పడతా హీ గయా దేవుని రాజ్యాన్ని మిటాయిస్తాం 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 అని అన్నాడు గానీ వాలే మిటాయించి పేరు ఖుదా కే రాజ్య కో మిటానే కి బహుత్ సోనే కోషిష్ కీ పరంతు వో ఖుద్ మిట్ గయే పరంతు యే రాజ్య నహీ మిటా హై హల్లెలూయా క్యోంకి యే మిటా రాజ్య హై హల్లెలూయా 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 మిఠాయిస్తాం మిఠాయిస్తామని మన నోట్లో మిఠాయి వచ్చింది వాళ్ళు మిఠాయించి పేరు మిఠానే కి కోషిష్ కరే హమారే ముంహ్ తో మిఠాయి ఐ పరంతు వో లోగ్ ఖుద్ మిట్ గయే హై హల్లెలూయా 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 గుండె మీద కత్తి వచ్చినా భయపడడు లేదు చాహే గర్దన్ పర్ తల్వార్ భీ ఆ జాయే డర్నా నహీ హై గుండె మీద తుపాకీ గుండ్లు వచ్చినా భయపడడు లేదు దిల్ పర్ బందూక్ కి గోలియాం భీ ఆ జాయే బిల్కుల్ భీ డర్నా నహీ హై దేవుని రాజ్యంలో ఉండేటోళ్ళు చావుకు భయపడరు ఖుదా కే రాజ్య మే రహనే వాలే లోగ్ మౌత్ సే కభీ భీ డర్తే నహీ హై ఇక్కడ కన్ను మూసే అగర్ యహాన్ హమ్ ఆంఖే బంద్ కరేంగే తో పాపం పోయింది కాబట్టి హమారే అందర్ పాప్ దూర్ హో చుకా హై ఇస్లియే దేవుని రాజ్యంలో నిరంతరం ఉండబోతున్నాం హమ్ ఖుదా కే రాజ్య మే నిరంతర్ కే లియే రహనే వాలే హై హల్లెలూయా హల్లెలూయా ఈ నిశ్చిత నిరీక్షణ నీకుందా యే ఉమ్మీద్ ఆప్ మే హై క్యా ఉంటే మరణానికి భయపడవు ఏ ఉమ్మీద్ అబ్ మే హై తో ఆప్ మృత్యు సే బిల్కుల్ నహీ డరోగే మరణిస్తే జీవం నుంచి నిత్య జీవానికి వెళ్తాం ఆప్ జబ్ మరోగే తో జీవన్ సే జో నిరంతర్ కే జీవన్ మే ప్రవేశ్ కరోగే దట్ ఇస్ గాడ్స్ కింగ్డమ్ యే హై ఖుదా కా రాజ్య హెవెన్లీ కింగ్డమ్ యే హై పరలోక కా రాజ్య హల్లెలూయా కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఖుదా కా హై యే రాజ్య హల్లెలూయా 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 ఇక్కడ రాస్తున్నా కింగ్డమ్ గురించి యహాన్ పర్ ఉస్ రాజ్య కే బారే మే లిఖ్తే హై హల్లెలూయా హల్లెలూయా 8th వర్స్ రాస్తాడు 8వే వచన్ మే లిఖ్తే హై గాడ్ బ్రాట్ హిమ్ ఫోర్త్ అవుట్ ఆఫ్ ఈజిప్ట్ హి హాడ్ as it was the strength of an unicorn gurubodu shakti vegamanta shakti
వాళ్ళకు అంటున్నాడు. బడే ఘోడే జితే శక్తి ఉనికే అందర్ హై. అదే హోలీ స్పిరిట్ స్ట్రెంగ్త్. వో హై పవిత్రాత్మా కీ శక్తి. పరిశుద్ధాత్మా శక్తి. వో హై పవిత్రాత్మా కీ శక్తి. కురుపోతు వేగమంత శక్తి వాళ్ళకు ఉందంట. ఏక్ తేజ్ ఘోడే జితే తేజీ ఔర్ శక్తి హై ఉనికే అందర్. హల్లెలూయా. ఎందుకంటే పాపము నుంచి బయటికి వచ్చిన వాళ్ళు. క్యూకి వో లో పాప్ సే బహార్ నికల్ కే ఆయే హై. ఐగుప్తు నుంచి బయటికి వచ్చిన వాళ్ళు. మిస్టర్ సే వో బహార్ ఆయే హై. హల్లెలూయా. హల్లెలూయా. హీ షల్ ఈట్ అప్ ద నేషన్స్ హిస్ ఎనిమీస్. Hallelujah. 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 He shall eat up the nations, his enemies. Hallelujah. Hallelujah. Satan shaktuleka rajyamu. Satani shaktiyon ke rajya. Hallelujah. Hallelujah. Enno rajyalu. Kitne hi sare rajya. Madhyakash mein sada Satan shaktuleka rajyalu. Madhyakash mein jo Satani shaktiyon ke rajya hai. Dushta shaktiyon ke rajyalu. Dushta shaktiyon ke jo rajya hai. Velu vaatini mingestaranta. Ye un rajyon ko jo hai nikal jayenge. Ande kada devun meete ekkada adu pedte. Isliye jahan kahin bhi khuda ke bacche kadam rakhte hain. Manushullo prantamlo Satan శక్తులు బయటకు వచ్చేస్తా ఉంటాయి. వహా కే లోగ్ వహా కే ప్రాంత్ కే అందర్ కి శైతానీ శక్తి బహార్ నికల్ కే ఆ జాతీ హై. పాతాల్ లో బంధిస్తున్నాం అంటాం యేసునామ లో. హమ్ కహతే హై కి యీషు కే నామ్ మే తుమే పాతాల్ మే బాంధ్ దే రహే హై. మనుషుల ఇష్ట పట్టి పోతే శైతాన్ శక్తి. వో శైతానీ శక్తి ఔర్ ఇన్సానో కో ఛోడ్ కర్ భాగ్ జాతీ హై. దే షల్ ఈట్ అప్ ద నేషన్స్ హిస్ ఎనిమీస్. ఉన్కే జో శత్రు జితే బి రాజే ఉన్ సబ్ కో వో నికల్ జాయెంగే. హల్లెలూయా. 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 సేనా దయ్యాలు ఉండొచ్చు. सेना के शैतान भी हो चाहे मिंगेसे नरकमलो वांती చేస్తాం. जय हम उसे निगल जाएंगे और सीधा नरक में जो उन्हें उल्टी कर देंगे. हालेलुया. 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 सेना दैयाल అంటే ఒక దేశంలో ఎంత మంది ఉంటారో అన్ని దయ్యాలు అనుకో. सेना शैतान माने एक देश में जितने लोग होते उतने सारे शैतान. हालेलुया. 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 రక్షణ పొందిన బిడ్డలకు ఈ పవర్ దేవుడు ఇస్తున్నాడు. ఉద్ధార్ పాయే వ్యక్తిని కో ఖుదా ఈ శక్తి దే రహా హై. రిసీవ్ దిస్ పవర్. ఈ శక్తి కో తుమ్ పాలో. ఈ శక్తి పొందుకో. ఈ శక్తి కో తుమ్ పాలో. ఈ 8వ వచనం పొందుకో. ఈ 8వ వచనం మే జో లిఖా ఈ శక్తి కో తుమ్ పాలో. హల్లెలూయా. 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 ఈ సైతాన్ శక్తులు ఏ చీకటి శక్తులకు భయపడే అవసరం లేదు. కిసీ భీ శైతానీ శక్తి హై జో అంధకార్ కీ శక్తి హై సే తుమే డర్నా నహీ హై. అవి దేచిన సైతాన్ సమస్యలకు భయపడే అవసరం లేదు. వో జో శైతానీ శక్తి సమస్యా లాతి హై ఉస్సే భీ తుమే డర్నా నహీ హై. హల్లెలూయా. హల్లెలూయా. ఈట్ అప్. ఈట్ అప్. ఈట్ అప్. ఉనే తుమ్ ఖా జావో. तुम निकल जाओ. हालेलुया. हालेलुया. मिंगे वाटे ने तुम उन्हें खा जाओ उन्हें निकल जाओ तुम. हालेलुया. 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 एक रास्त्रन एंड शल ब्रेक द बोन्स एंड पियर्स देम थ्रू विद द arrows. hallelujah. hallelujah. ante kada antunadu utna hi nahi ye kehte hain. hallelujah. hallelujah. simmamo kodama simam laga pandukunte siha ek javasi jab sota hai yavar le pagalar use kon utha sakta hai. hallelujah. hallelujah. yavar le pagalar use neend se kon utha sakta. chinna chatavalu chese todu kadu gaani చాతబల శక్తులకు అందరికంటే పెద్ద శక్తి గల వ్యక్తి ఈయన. ఏ కోయి చోటా సా జాదు టోనా కర్నే వాలా నీ సారే జాదు టోనా కర్నే వాలో మే సే సబ్సే బడా జాదా శక్తి వాలా హై యే. ఆయన మాట్లాడుతున్నాడు. వో వ్యక్తి యే బాత్ కేతా హై. కొద సింహము కొదవ సింహం లాగా పండుకొంటే వాళ్ళని ఎవర్ లే పగలర్ నన్. ఏక్ సీ ఏక్ జవాసీ జబ్ సోతా హై కిస్ మే దమ్ హై కి ఉసే నీంద్ సే ఉఠా సకే. లే ఫిర్ రన్ కో. అగర్ ఉసే ఉఠాయెంగే నీంద్ సే తో తబ్ వో క్యా కరేగా సింహ. ఆ అది మింగుతదా ముదు పెడతదా. वो निकल जाएगा ना तो चुम्मी लेगा. हालेलुया. 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 वालो आ प्रजा ओ राजा अर्धन చేసుకో అంటున్నాడు. वो लोग वैसी प्रजा है ओ राजा तुम इस बात को समझो. वालन मंच गिरिश पड़ते मनमे बाग पड़तम. उन्हें हम अच्छे से छोड़ देंगे तो हमारा ही भला होगा. मनम एल बेटिना मन को. अगर हमने उंगली करी वहां पर मंटलो एल बेटनटे सिंहानी लेपिनटे. हम आग में अपनी उंगली डाल रहे हैं सोते हुए सियों को हम जगा रहे हैं. అర్థం చేసుకో రాజా. సమజ్ జావ్ తుమ్ రాజా. ఏం చేస్తున్నావు నువ్వు? కి తుమ్ క్యా కర్ రహే హో? వాలన్ చెప్పించమంటావు. తుమ్ ఉనే శ్రాప్ దేనే కో కహతే హో? వేరలన్ చెప్పించమంట అయితది నాకు. దూసరే లోగో కో శ్రాప్ దేనే కహో యే ముజ్సే హో పాయేగా? కానీ వీల మీద నేను కాదు నాకంటే పెద్ద ఎవడన చాతవలు చేసి వస్తే వాంతోను కూడా కాన్ పనది. ఇన్కో శ్రాప్ దేనే కా కమ్ ముజ్సే భీ నహీ హోగా. ముజ్సే భీ బడా కోయి జాదు టోనా తాంత్రిక తో ఉస్కే బస్ కీ భీ బాత్ నహీ హై యే. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు చెడుపు కో చిల్లంగే కి చాతవలు చేసే వాటికి భయపడతారా? అవ వో జాదు టోనా కర్నే వాలే ఉన్ సబ్ చీజో సే క్యా తుమ్ డరోగే? హల్లెలూయా. హల్లెలూయా. నీ దగ్గర దేవుని యొక్క శక్తి ఉన్నది. తుమారే పాస్ ఖుదా కీ శక్తి హై. వీడు ఆత్మలో పోతున్నాడు కదా నువ్వు కూడా ఆత్మలో పో. ఆత్మవశంకా. జిస్ తరహ సే వో ఆత్మా కే వశీ హోకే వో అనుభవ మే జాతా హై తుమ్ భీ ఖుదా కీ ఆత్మా కే వశీ హోకే యే అనుభవ తుమ్ పావో. దేవుని టైం ఇచ్చిండు. ఖుదా నే తుమే సమయ దియా హై. హల్లెలూయా. హల్లెలూయా. ఈ అనుభవములకు పో. ఇస్ అనుభవ మే తుమ్ జావో. సూపర్నేచురల్ పవర్ పొందుకుంటావు. ఇస్ సూపర్నేచురల్ కో తుమ్ పావోగే. పరిశుద్ధాత్మ శక్తి పొందుకుంటావు. ఖుదా కీ పవిత్రాత్మ శక్తి కో తుమ్ పావోగే. హల్లెలూయా. నీ కూడా ఈ దర్శనాల ద్వారా దేవుడు మాట్లాడుతా ఉంటాడు. దర్శనో కే జరియే ఖుదా భీ తుమ్ సే బాత్ కరేగా. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ అంటాడు ఇంకా కహతే హై యహాన్ పర్. బ్లెస్డ్ ఇస్ హి దట్ బ్లెస్డ్ ది అండ్ కర్స్డ్ is he that cursed thee. hallelujah. hallelujah. oh israel bachalara mimmalni evaraithe aashirustaro
వానికి ఆశీర్వాదాలు వస్తాయి. మిమ్మల్ని ఎవరు శపించిరో వాళ్ళకి శాపాలు వస్తాయి అంటున్నాడు. ఓ ఇజ్రాయిలీ ప్రజ, జో కోయి భీ తుమే ఆశీషిత్ కర్తా హై ఉనే ఆశీష్ మిలేగీ ఔర్ జో కోయి భీ తుమే శ్రాప్ దేతా హై వో ఖుద్ శ్రాప్ పాతా హై. హల్లెలూయా. కాబట్టి మీరు వెళ్తా ఉంటే, ఇసే జబ్ ఆప్ జాతే హో, మిమ్మల్ని ఎవరు ఆశీస్తారో, జో కోయి భీ తుమే ఆశీష్ దేతా హై, వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి, ఉనే ఆశీషే మిల్తీ హై. హల్లెలూయా. మిమ్మల్ని ఎవరు శపిస్తారో, జో కోయి భీ తుమే శ్రాప్ దేతా హై, వాళ్ళకి ఏమొస్తాయి, ఉన్కో క్యా మిల్తా హై, శాపాలు వస్తాయి, ఉనే ఖుద్ శ్రాప్ ఆతే హై. హల్లెలూయా. 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 నువ్వు వెళ్తా ఉంటే, జబ్ ఆప్ జాతే హో, నీకు నమస్తే కొట్టిరనుకో, కోయి అగర్ ఆప్కో నమస్తే కరేంగే, వాళ్ళకి ఆశీర్వాదాలు వస్తాయి, తబ్ ఉనే ఆశీషే మిలేగి. నువ్వు వెళ్తా ఉన్నావు అనుకో, అబ్ జబ్ జా రహే హో, హల్లెలూయా, కుక్క మీద పెట్టి తిడతా ఉంటారు చూడు, జే కుత్తే కే దర్ మార్కే జోసే డాంటతే హై జైసా, కుక్క ఫో హడి హడి అంటారు చూడు, జే హై ఏక్ లక్డీ లేకర్ జే కుత్తే కో హడి హడి కర్కే భగాతే హై, నిన్నే వాల్ నిన్నే అంటురని, వో లోగ్ జాంతే కి వో ఆప్కో కే రహే హై, అననే కహనే దో, నువ్వు ఏం ఫీల్ గాకు, ఆప్కో బిల్కుల్ భీ జో మహసూస్ నహీ కర్నా ఇస్ బాత్ కో, హల్లెలూయా, ఆ కుక్క ఎవరైతారు, వో కుత్తా ఫిర్ కౌన్ బనేంగే, వాడే అయితాడు, వహీ లోగ్ బనేంగే వో కుత్తా, నువ్వు ఏం భయపడకు బాధపడకు, ఆప్కో డర్నా నహీ హై దుఖీ నహీ హోనా హై, నువ్వు ఎట్లాంటి వ్యక్తి అంటే, ఆప్ కైసే వ్యక్తి హో, నువ్వు శత్రువుల్ని ప్రేమించే వ్యక్తివి, తుమ్ శత్రువు సే ప్రేమ్ రఖనే వాలే వ్యక్తి హో, అది యేసు రో చెప్పిన మాట, యే బాత్ యేషు మసీహ్ కి కహీ హుయీ హై, హల్లెలూయా, హల్లెలూయా, లోకం వాళ్ళని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు కానీ దేవుని బిడ్డలు శత్రువులను ప్రేమిస్తారు, జహే దునియా కే లోగ్ చాహే ఉన్కు పసంద్ ఆనే వాళ్ళ కో ప్రేమ్ రఖతే పరంతు ఖుదా కే లోగ్ శత్రువు సే భీ ప్రేమ్ రఖతే హై, హా నిన్ను దీవించే వారికి దీవెనలు వస్తాయి, హా తుమే ఆశీష్ దేనే వాలే ఇన్సాన్ కో జే ఖుద్ ఆశీష్ మిలేగి, నిన్ను శపించే వాళ్ళకి శాపాలు వస్తాయి, ఔర్ తుమ్కో జో కోయి భీ శ్రాప్ దేతే ఉన్కో ఖుద్ శ్రాప్ మిలేగా, నువ్వు శపించొద్దు, ఆప్ ఉనే శ్రాప్ మత్ దో, నువ్వు గమన పోతా ఉండు, అబ్ చుప్ చాప్ ఆగే బడ్తే రహో, నీ మన్స్ అంతా ప్రేమ ఉండాలా, ఆప్కే పూరే మన్ మే జే ప్రేమ్ హి రహే, దయా ఉండాలా, దయా రహే, కరుణ ఉండాలా, కరుణ రహే, కృప ఉండాలా, కృప రహే, ఇవన్నీ దేవుని లక్షణాలు, యే సారే ఖుదా కే లక్షణ హై, నీలో అవన్నీ ఉండురు గాక, యే సబ్ ఆప్కే అందర్ రహనే పాయే, హల్లెలూయా, నీ శక్తి ఇజ్రాయేల్ ప్రజల శక్తి ఇట్లాడిది అని అంటున్నాడు వీడు, యే ఇజ్రాయేలీ ప్రజా కీ శక్తి ఐసీ హై కే కహతా హై బలామ్, వాని మీద దేవుని ఆత్మ వచ్చినట్టు నీ మీద దేవుని ఆత్మ వచ్చును గాక, జైసే ఉస్ పర్ ఖుదా కీ ఆత్మా హై వైసే హి ఆప్ పర్ భీ ఖుదా కీ ఆత్మా ఆనే పాయే, హ్యూమన్ నుంచి ఆ యొక్క ఆత్మవశం అవుతున్నట్టు నువ్వు కూడా ఆత్మవశం అవును గాక, వో ఇన్సాన్ కే రూప్ మే సే నిక్కకు ఖుదా కే ఆత్మా కా వశీ జేసే వా ఆప్ భీ వైసా ఖుదా కే ఆత్మా కే వశీ హోనా, హల్లెలూయా, హా వానికి రక్షణ లేకపోయిండొచ్చు, హా ఉస్కో ఉద్ధార్ నహీ హై, ఎందుకంటే వాడు ఇజ్రాయేల్ ప్రజల యొక్క సంతానం కాదు, కి వో ఇజ్రాయేలీ ప్రజా కా సంతానం నహీ హై, అర్థమవుతుందా, సమజ్ మే ఆ రహా, హల్లెలూయా, హల్లెలూయా, కానీ వీడు కూడా ఇజ్రాయేల్ ప్రజల యొక్క మీద అభివి చేయబోయి అది ఉల్టైనందుకు అర్థమైంది నాకు దైవ శక్తి ఎందో, వో ఇజ్రాయేలీ ప్రజా కో శ్రాప్ దేనే కే లియే జో కుచ్ భీ గలత్ కామ్ కర రహా థా వో సబ్ కుచ్ ఉల్టా హువా, వో సమజ్ గయా ఖుదా కీ దైవిక శక్తి క్యా హై కే, హల్లెలూయా, హల్లెలూయా, దీనికి దేవుని శక్తి అర్థమైనక నీకు అవుతా, జబ్ ఇసే ఖుదా కీ దైవిక శక్తి కా సమజ్ మే ఆయా తో క్యా ఆప్కో సమజ్ నహీ ఆయా, నువ్వు పరిశుద్ధాత్మ పొందొద్దా, ఆప్కో జే పవిత్రాత్మ హై పానీ చాహియే, నువ్వు దేవుని లీనంగా అవుదా, క్యా ఆప్ ఖుదా మే మగ్న నహీ హోనా చాహియే, టైం పెడదాం దేవుని దగ్గర, హమ్ ఖుదా కే పాస్ సమయ రఖేంగే, దేవుడి వాక్యం దీవించు, ఖుదా ఇస్ వచన కా ఆశీష్.